పాలమూరుకు బ్రేక్ పడ్డది. ప్రాజెక్టుకు అనుమతుల ప్రక్రియ నిలిపివేసినటువంటి కేంద్రం. కృష్ణా ట్రిబ్యునల్ అవార్డు తేలే వరకు అంతే. సర్కారుకు తేల్చి చెప్పిన కేంద్ర జలశక్తి శాఖ సీఎం కార్యాలయానికి నెల క్రితమే జవాబు వచ్చిందంట. ఆర్టీఐ తోటి వెలుగులోకి సమాచారం. పాలమూరు రంగారెడ్డి పూర్తి చేసేందుకు బీఆర్ఎస్ ప్రభుత్వం మొక్కవోని దీక్షతోటి చేపట్టినటువంటి ప్రయత్నాలను కాంగ్రెస్ సర్కారు కొనసాగించకుండా చేతులెత్తేసింది. అనుమతుల కోసం వినతి పత్రం ఇచ్చి చేతులు దులుపుకున్నదే తప్ప పకడ్బందీ చర్యలు చేపట్టలేదు. ఫలితంగా కేంద్రం అనుమతుల ప్రక్రియను నిలిపివేసింది. కృష్ణా ట్రిబ్యునల్ అవార్డు తేలే వరకు ఇంతే సంగతులని తేల్చి చెప్పింది. అయిపోయాయి. గోవింద గోవింద. పాలమూరు ప్రజలారా, మీ బతుకు గోవిందనయ్యగా, మనకు నీళ్లు రావిగా, అయిపోయాయి. కృష్ణా మీద మనకు నీళ్లు వాడుకునేటువంటి హక్కే లేదు. రేవంత్ రెడ్డి పుణ్యం అది. మన నల్గొండ ప్రజలకు కూడా కొంచెం బుద్ధి రావాలి మరి ఇప్పటికన్నా. ఇక రేపు పార్లమెంట్ ఎన్నికల్లో ఈ కాంగ్రెస్ పార్టీని బొంద పెడితే ఆ పర్మిషన్లు ఎట్లా రావో, ఆ కథ ఎట్లా రావో మనం చూసుకోవచ్చు. అప్పుడు ఈ కాంగ్రెస్ పార్టీని బొంద పెట్టాలి. మనకు నీళ్ళు వస్తలేవు కాబట్టి ఏం చేయాలి ఇప్పుడు? రేపు పార్లమెంట్ ఎన్నికల్లో చెయ్యి చూస్తే చెప్పు తీసుకొని కొట్టండి వాడిని. చెయ్యి గుర్తవడం చూపించనుకో, చెప్పు తీసుకొని కొట్టుర్రి. ఎందుకంటే సన్నాసులారా, మీరు వచ్చినాక నీళ్లు పోయినాయి, కరెంటు పోయింది, అంతా ఆగమవుతూ ఉంది. ఏ మీరు గెలిచి రాష్ట్రంలో ఎగలబెట్టింది చాలు, కానీ ఈ కేంద్రంలో మీకు అవసరం లేదు రాబోయే అని చెప్పేసి బీజేపీకి కాంగ్రెస్ వానికి ఎవరికి వేయకూరి. వేరే పార్టీలకు వేసుకోరు, లేకపోతే ఇండిపెండెంట్లకు వేసుకోరి. నోటకన్నా ఎదురు తప్పేం లేదు. కాంగ్రెస్ పార్టీని ఓడగొడితేనే మనకు నీళ్ళు వస్తాయి. కాంగ్రెస్ పార్టీని ఓడగొడితేనే మనకు రైతు బంధు వస్తుంది. కాంగ్రెస్ పార్టీని ఓడగొడితేనే ఈ తెలంగాణ మళ్ళీ రీస్టోర్ అవుతుంది. సో కాబట్టి రేపు పార్లమెంట్ ఎన్నికల్లో దానికి బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఎదురు పాలమూరుకు బ్రేక్ వేసిండు రేవంత్ రెడ్డి. ఈ ప్రాజెక్టులను తీసుకుపోయి కేంద్రం చేతిలో పెట్టిండు. ఇప్పుడు పర్మిషన్లు కూడా బ్రేక్ పడ్డాయి. నువ్వు మళ్ళా నేను పాలమూరు బిడ్డను, ఏంది నేను అమరాపాల్లో పుట్టినటువంటి బిడ్డను అని చెప్పేసి చెప్తా ఉంటాడు పొడుగు పొడుగు మాటలు. ఈ మాటల సారాంశం ఏందా? ఇలా ఎండబెట్టడమా తెలంగాణ రాష్ట్రాన్ని?